ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రాలో మంగళవారం ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఫైనాన్స్ చెల్లించలేదన్న కారణంగా ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సును రాత్రిపూట ఓ ఫైనాన్స్ సంస్థ హైజాక్ చేసింది. ప్రయాణికులను ఏమీ చేయమని ముందే హెచ్చరించినప్పటికీ ఏం జరుగుతుందో తెలియక వారు కంగారు పడ్డారు. ఎట్టకేలకు ఝాన్సీ ప్రాంతంలో వారిని దించేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా మంగళవారం హర్యానాలోని గురుగ్రామ్ నుంచి మధ్యప్రదేశ్లోని పన్నాకు ప్రయాణికులతో ఓ బస్సు బయలుదేరింది. బస్సు రాత్రి 11 గంటలకు ఆగ్రా సమీపంలోకి వచ్చాక డ్రైవర్ హఠాత్తుగా బ్రేక్ వేశాడు. దీంతో బస్సులోని ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. 2 SUV వాహనాల్లో వచ్చిన 8 నుంచి 9 మంది బస్సును అడ్డగించడంతో డ్రైవర్ వాహనాన్ని ఆపక తప్పలేదు. తాము ఫైనాన్స్ కంపెనీ మనుషులమని బస్సును అక్కడే నిలిపివేయాలని వారు డ్రైవర్కు చెప్పినా డ్రైవర్ మాత్రం అదేమీ పట్టించుకోకుండా బస్సును మళ్లీ స్టార్ట్ చేశాడు. అయితే డ్రైవర్ తమ మాట వినకపోవడంతో ఆ గ్యాంగ్ SUV వాహనాల్లో బస్సును వెంబడించింది. చివరకు మల్పురా ప్రాంతంలో బస్సును అడ్డగించి డ్రైవర్ కండక్టర్లను బలవంతంగా కిందకు దించేశారు. ప్రయాణికులు అరుపులు కేకలు పెట్టవద్దని, మీకేమీ అపాయం చేయమని ముందుగానే చెప్పారు. ఆ తర్వాత 4 వ్యక్తులు బస్సులోకి ఎక్కి బస్సును హైజాక్ చేశారు. అనంతరం బస్సును ఢిల్లీ కాన్పూర్ హైవే మీదుగా తీసుకువెళ్లారు. బస్సు ఝాన్సీకి వెళ్లాక ప్రయాణికులను దింపేశారు. దీంతో వారు వేర్వేరు బస్సుల్లో తమ గమ్యస్థానాలకు బయలుదేరారు. ఇక ఆ గ్యాంగ్ డ్రైవర్ కండక్టర్లను మాత్రం SUV వాహనంలో ఎక్కడికో తీసుకువెళ్లారు. ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ గ్యాంగ్ మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో ఉన్న ఓ ఫైనాన్స్ సంస్థకు చెందినవారట. ఆ బస్సు యజమాని కూడా గ్వాలియర్ కి చెందినవాడే. ఆ ఫైనాన్స్ సంస్థ నుంచి రుణం తీసుకుని ఆ యజమాని బస్సును కొనుగోలు చేశాడు. అయితే మంగళవారం అతను కన్నుమూయటంతో EMIలు చెల్లించట్లేదన్న కారణంతో ఫైనాన్స్ సంస్థ మనుషులు బస్సును సీజ్ చేశారు. ఇప్పుడు ఆ బస్సు డ్రైవర్ కండక్టర్ ఎక్కడ ఉన్నారన్నది ఇంకా తెలియలేదు. అయితే బస్సులోని ప్రయాణికులు మాత్రం క్షేమంగానే బయటపడ్డారని పోలీసులు తెలిపారు. 3 ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామన్నారు. ప్రస్తుతం ఆ గ్యాంగ్ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. అయితే బస్సులో ప్రయాణికులు ఉండగా దాన్ని అలా ఆపి దారి మళ్లించి తీసుకువెళ్లడాన్ని హైజాక్ గా భావించి ప్రజలను భయభ్రాంతులకు గురయ్యేలా చేయడాన్ని పోలీసులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.